గజం భూమి కేవలం 5500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు డిఎండికే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా సౌత్ ఇండియాలో నటుడిగా సత్తా చాటిన కోలీవుడ్ సీనియర్ హీరో విజయకాంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసిన సినీ రాజకీయ ప్రముఖులు ఆయన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ కలేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం ఇతరతర సమస్యలతోనూ బాధపడ్డారు. సెప్టెంబర్ 18న జలుబు దగ్గు గొంతు నొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఇక డిసెంబర్ 11న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయకాంత్ కదల్లేని స్థితిలో కనిపించడం పట్ల అభిమానులంతా ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 154 సినిమాల్లో నటించిన విజయకాంత్ సినీ పరిశ్రమలో విజయవంతమైన కెరియర్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈయన డిఎండికేని స్థాపించాక విరుధాచలం రిషి వండియం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా 2 సార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అతని రాజకీయ జీవితం ఉన్నత స్థాయికి చేరింది. ఆయన మృతి వార్త తెలిసి సినీ రాజకీయ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు.